ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ మిత్రులందరికీ ఏపీ జేఏసి అమరావతి పక్షాన మరియు అనుబంధంగా ఉన్న మన సంఘము ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ పక్షాన మీ అందరికీ నమస్కారం. మిత్రులారా, ఏపీ జేఏసి అమరావతి మలివిడత ఉద్యమ కార్యాచరణలో భాగంగా గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి మన క్యాడర్ మరియు మన మాతృశాఖలో అపరిష్కృతంగా ఉన్న దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం మరియు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళడానికి 26 జిల్లాలలో కొన్ని ప్రాంతీయ సదస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ నెల 9వ తేదీన అంటే మే 9 శ్రీకాకుళం వేదికగా శ్రీకాకుళం, విజయనగరం మరియు పార్వతీపురం మన్యం జిల్లాలలో ప్రభుత్వ ఉద్యోగులందరూ పాల్గొనే విధంగా ఈ మొదటి ప్రాంతీయ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. కనుక దయచేసి మీరందరూ మీ మీ సమస్యలను మరియు మన యొక్క ఉమ్మడి దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వానికి శాంతియుత మార్గంలో తెలియపరచడానికి గ్రామ మరియు వార్డు సచివాలయంలో పనిచేస్తున్న ప్రతి శాఖకు చెందిన ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో హాజరై ఈ వేదిక ద్వారా కేవలం 1 గంట సేపు మీ విలువైన సమయాన్ని వెచ్చించి ప్రభుత్వానికి మన సమస్యలను తెలియపరచడంలో మరియు వాటిని సాధించుకోవడంలో సఫలీకృతమైన వాళ్ళం అవుతాము. అదేవిధంగా మిత్రులారా, కొందరు చిత్తశుద్ధి లేని గ్రామ వార్డు సచివాలయ సంఘాల నాయకులు వారి భ్రమలలో వారు ఉంటూ మన సంఘం ఏదో ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నట్టు వారి యొక్క ప్రతికూల ఆలోచనలతో మభ్య పెడుతూ ఊకదంపుడు ప్రసంగాల వీడియోలు మరియు సంక్షిప్త సందేశాలు సోషల్ మీడియా ద్వారా వైరల్ చేయడం మొదలుపెట్టారు. ఇటువంటి వారు నిజాయితీతో నిస్వార్థముతో ఉద్యోగుల ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తున్న ఏపీ జేఏసీ అమరావతి పట్ల మరియు అనుబంధంగా ఉన్న మన సంస్థ ఏపీజీడబ్ల్యూ సేవో మన సంఘాల పట్ల అసూయపడడం తప్ప మీరు ఏమీ సాధించలేరు. మరొక విషయం గమనించగలరు, ఏపీ జేఏసీ అమరావతి ఈ ఉద్యమ కార్యాచరణ అనేది ఉన్నత స్థానంలో ఉన్న గౌరవ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల వారికి మరియు తదితర జిల్లాల ఉన్నత అధికారులకు చట్టపరంగా తెలియపరిచిన తరువాతనే మనము ఈ ఉద్యమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ వేదికల నుండి మనము ఎటువంటి ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడడం కానీ సందేశం పంపడం కానీ జరగదు. కాబట్టి మీరు దయచేసి ప్రతి కేటగిరీకి సంబంధించిన ఉద్యోగులు ఎటువంటి అభద్రతాభావానికి గురికాకుండా ఎక్కువ సంఖ్యలో హాజరై మన సమస్యల సాధనలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకొనగలరని మనవి. థ్యాంక్ యూ అండ్ ఆల్.